తెలుగుదేశం బీజేపీ పార్టీలు నాలుగేళ్లు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశాయని వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. 20 మంది లోక్సభ సభ్యులున్న చంద్రబాబు వైసీపీ నుంచి మరో ముగ్గురిని కొనుగోలు చేశారని ఆరోపించారు. టీడీపీకి పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు 25 మంది పార్లమెంటు స్థానాల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ధర్మ పోరాటంలో ధర్మం న్యాయం లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడికి శ్వేతపత్రాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. గడిచిన 22-23 సంవత్సరాలుగా 1995లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం గుంజుకున్న తర్వాత 96 నుంచి విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు, 2014 ఎన్నికలు అయిన తర్వాత విడుదల చేసిన శ్వేతపత్రాలు, ఇవాళ కొత్తగా మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. గడిచిన నీ పరిపాలన, నీ విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత నీ యొక్క శ్వేతపత్రం యొక్క విలువ కేవలం తెల్ల కాగితం మాత్రమే. శ్వేతపత్రం మీద నువ్వు చెప్పేటువంటి ఏ వాక్యం కూడా వాస్తవాలకు దూరంగా, వాస్తవ విరుద్ధంగా ఉంటాయే తప్ప పరిపాలనలో అవి మరి స్పష్టం అవడం లేదు. చంద్రబాబు నాయుడికి శ్వేతపత్రాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. గడిచిన 22-23 సంవత్సరాలుగా 1995లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం గుంజుకున్న తర్వాత